Telangana Toli Home Mantri Nayini Narsimha Reddy Kanumusaru. Aspatrilo Chikitsa Pondutu Tudishwasa Vicharu. Ayana Vayasu 87 ellu. Corona Barina Padina Nayini, aa tarvata Aspatri Nunchi Discharge Ayyaru. Kani Pneumoniato, Tirigi Aspatrilo Cheraru. Aarogyam Vishamichadanto, Ayana Kannu Musinatlu, Vaidyulu Prakatincharu. Nayini Maranam Patla CM KCR Tivra Digbhranti Vyaktam Chesaru. Telangana Udyamamlo, TRS Partylo, Prabhutvamlo, Ayanato Kalisi Panichesina Anubandhanni Gurtu Chesukunnaru. Nayini Antyakriyalanu, Adhikarika Lanchanalato Nirvahinchalani, CS Nu Adishincharu. Telangana Mottamadati Home Mantri Nayini Narsimha Reddy Kannamusaru. Kontakalanga, Tevra Anarogyamto Badhapadutu Nayana, Apollo Aspatrilo Chikitsa Pondutu Mrutichendaru. Gatanello, Nayini Narsimha Reddy, Corona Virus Barina Padi Kolukunnaru. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన ఆరోగ్యంగా కోలుకుని తిరిగి వస్తారని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణ వార్త అందరినీ తీవ్ర బాధల్లోకి నెట్టేసింది. నాయిని మృతికి సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. కానీ ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త అందడంతో ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. ముక్కుసూటి వ్యక్తి, ధైర్యశాలిగా, కార్మిక పక్షపాతిగా నాయిని నరసింహారెడ్డికి మంచి పేరుంది. అనారోగ్యంతో బాధపడుతున్న నాయనిని మంత్రులందరూ పరామర్శించారు. సీఎం కేసీఆర్ సైతం అపోలో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అయితే అంతలోనే నాయిని తుదిశ్వాస విడిచారు. తెలంగాణ తొలితరం ఉద్యమకారుల్లో ఒకరైన నాయిని నరసింహారెడ్డి 1944 మే 12వ తేదీన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్మ గ్రామంలో జన్మించారు. సుభద్రమ్మ, దేవయ్యారెడ్డి నాయిని తల్లిదండ్రులు. హెచ్ఎస్సీ వరకు చదివిన నాయిని 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆ తర్వాత విఎస్టీ ఇండస్ట్రీస్లో కార్మిక నేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జనతా పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో మరోసారి ముషీరాబాద్ నుంచే గెలిచి వైఎస్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయిని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వయోభారం రీత్యా 2018లో ఎన్నికల బరిలో నాయిని దిగలేదు.